నమస్తే. సాయి ప్రియ రెసిపీకి వెల్కమ్. నేను మీకు ఇప్పుడు పొటాటో ఫ్రై చేసుకోవటం ఎలాగో చూపించబోతున్నానండి. పొటాటో ఫ్రై చేసుకోవటానికి కావాల్సినవి ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను 1/2 కేజీ పొటాటో తీసుకున్నాను. వాటిని శుభ్రంగా చేసుకుని కట్ చేసుకుని ఆ పీసెస్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత థిన్గా పొడుగ్గా కట్ చేసుకున్నానో. అలాగే దీని స్కిన్ కూడా నేను తీయలేదు, ఎందుకంటే దీనికి స్కిన్ పలుచగా ఉంది కనుక తీసుకోకపోయినా ఏం పర్వాలేదు. 1 ఆనియన్ తీసుకోవాలి, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. వాటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు నేను మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తాను. స్టవ్ పైన ఇలా కళాయి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మరగనివ్వండి. ఆయిల్ ఇప్పుడు వేడెక్కింది, దీనిలో మనం 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఈ కరివేపాకు కూడా వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్లో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం ఈ కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఈ పొటాటోస్ అన్నీ కూడా మనం వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనం బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ఇలా ఫ్రై చేస్తున్నాము ఒక 5 మినిట్స్ పాటు. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మనం చూసి వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా మనం దీన్ని కలుపుకుని కొద్దిగా మరీ సిమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోగానే మనకి ఈ పొటాటో పీస్ అంతా కూడా మెత్తగా అవుతుంది. ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుందాము. సాల్ట్ చిల్లీ పౌడర్ అనేది మీరు ఎక్కువగా కావాలంటే, కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని మనం సిమ్లో పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి పొటాటో ఫ్రై రెడీ అయిపోతుందండి. పొటాటో ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. పొటాటో ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా రెసిపీని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి.